Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-9666. గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఎండలు పెరిగినటువంటి నేపథ్యంలో మనుషులే విలవిల్లాడిపోతున్నారు. అయితే ఇటు జంతువులు, అదేవిధంగా వన్యప్రాణులు కూడా ఈ ఎండల ధాటికి తట్టుకోలేకపోతున్నాయి. అసలు వన్యజీవుల పరిస్థితి ఎండాకాలంలో ఎట్లా ఉంది, వాటి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకునేందుకు ఐడిమ్ న్యూస్ కరీంనగర్ షోలో ఉన్నటువంటి జింకల పార్క్ను సందర్శించింది. ఇక్కడ ప్రజెంట్ ఈ ఎండల ధాటికి వాటి యొక్క ఆరోగ్య, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి విశేషం తెలుసుకున్నందుకు ప్రస్తుతం మనకు ఈ జింకల పార్క్ సంబంధించినటువంటి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, మామూలుగా ఈ ఎండాకాలంలో అంటే మిగతా సీజన్తో పోల్చుకుంటే కనుక ఎండాకాలం ఈ వన్యప్రాణులకు చాలా క్లిష్టమైన సీజన్. సో ఇప్పుడు వాటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అవునండి, వాస్తవానికి మనుషుల కంటే కూడా ఎండాకాలం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటి జంతువులు చెట్లే. కనుక ఇక్కడ మనము మనకు అందుబాటులో ఉన్నాయి కనుక, మన కంట్రోల్లో ఉన్నాయి కనుక వీటిని సంరక్షించడము చాలా మనకు అనుకూలంగా ఉంటుంది. బయట అడవిలో ఉన్నవి, బయట ఉన్న వాటిని సంరక్షించడం కష్టం కావచ్చు, కానీ మనకు ఇక్కడ అనుకూలమైన ప్రాంతంలో ఉన్నాయి కనుక వీటిని మేము చల్లదనం ఇవ్వడం కోసము, నిజానికి ఇక్కడ ఉన్న కేజీలు కట్టడమే మేము వెస్ట్ సైడ్ చెట్లు పెట్టి కట్టడం జరిగింది. ఎందుకంటే నీడ వచ్చే విధంగా, అంతేకాకుండా నీడతో పాటు వీటికి ఎండాకాలం స్పెసిఫిక్గా ఉండడం కోసం వాటరింగ్ చేస్తుంటాము. పైన ఈ షెడ్ పైన మేము తుంగగడ్డి వేసాము, దాని మీద వాటరింగ్ చేస్తాము. తర్వాత వాటికి ఇసుక ఉంది చూడండి, ఆ ఇసుకను కూడా దడిపేస్తుంటాము ఉండడం కోసము. ప్లస్ ఇంకా కొంచెము ప్రొటెక్షన్ కోసము గన్నీ బ్యాగ్స్ కట్టేసి ఆ గన్నీ బ్యాగ్లకు కూడా వాటరింగ్ చేస్తుంటాము. అంతేకాకుండా వీటికి ఈ కాలం ఎక్కువ వాటర్ డ్రింకింగ్ వాటర్ అవసరం కనుక డ్రింకింగ్ వాటర్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంటాము. మామూలుగా చలికాలము, వర్షాకాలం అయితే ఒక 2 సార్లు వాటర్ ఇస్తే సరిపోతుంది, అవి మిగులుతాయి. కానీ సమ్మర్లో ఒక 4-5 టైమ్స్ మనకు వాటరింగ్ ఇవ్వవలసి, డ్రింకింగ్ వాటర్ ఇవ్వవలసి వస్తుంది. ప్లస్ ఈ చల్లదనం కోసం కూడా వాటరింగ్ చేస్తుంటాము 2-3 సార్లు, మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేస్తుంటాము చల్లదనం ఇవ్వడం కోసం. ఫుడ్ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వడం వల్ల కొంచెము వీటికి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మామూలుగా కూడా అవి ఫుడ్ సమ్మర్లో ఎక్కువ తీసుకుంటాయి, వాటర్ తీసుకుంటాయి, ఫుడ్ కూడా ఎక్కువ తీసుకుంటాయి. మేము కూడా ఫుడ్ ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ రావడం కోసం ఫుడ్ కూడా ఎక్కువ ఇస్తాము. వీలైతే ఇంకా డాక్టర్ అడ్వైస్ ప్రకారము ఫుడ్ సమ్మర్లో ఏమైనా స్పెసిఫిక్గా ఇవ్వాలంటే అవి కూడా ఇస్తుంటాము. ఫ్రీక్వెంట్గా కూడా డాక్టర్ వచ్చి చూస్తుంటారు, ఇక్కడ చూసి వాటికి కావాల్సిన మెడిసిన్స్ అవి కూడా ఇస్తుంటాం. అంటే ఇప్పుడు ఈ డీర్ పార్క్లో మొత్తం ఎన్ని రకాలైనటువంటి వన్యజీవులు ఉన్నాయి? ఇక్కడైతే ముఖ్యంగా ఇది డీర్ పార్క్ అంటే జింకల పార్క్ కనుక, జింకల పార్క్ లోపల జింకలు ఎక్కువ ఉన్నాయి, 100+ ఉంటాయి. జింకల్లో మనబోతులు కూడా జింక జాతి, అది కూడా డీర్ స్పీసీసే. జింకలు ఉన్నాయి, మనబోతులు ఉన్నాయి, అన్నీ కలుపుకొని 100 పైన ఉంటాయండి. వీటి కోసం లోపల ఒక చిన్న ఫారెస్ట్లా ఉంటుంది, అంటే చెట్లు ఉంటాయి కనుక మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మాత్రమే బయటకు వచ్చేస్తాయి. అంటే బయటకి కూడా అది కూడా ఎన్క్లోజరే, మనుషులు విజిటర్స్ పోవడానికి వీలుండదు. అక్కడ మేము ఫీడ్ ఇస్తుంటాము, మార్నింగ్ పొద్దున్నే రావి ఆకిస్తాము. రావి ఆకుతో పాటు మళ్ళీ కొంచెము మధ్యాహ్నం వరకు గడ్డి, తర్వాత దానా ఇస్తాము స్పెసిఫిక్గా, 1 క్వింటల్ దానా, 1 క్వింటల్ రావాకు, 1-2 క్వింటల్ల గడ్డి. అంతేకాకుండా ఇంకా ఫ్రూట్స్ ఇస్తుంటాము, ఫ్రూట్స్ అంటే అరటిపళ్ళు, ఇప్పుడైతే వాటర్ మెలన్ లాంటివి. తర్వాత వెజిటేబుల్స్ అంటే టమాటా, క్యారెట్, క్యాబేజీ, ఆకుకూరలు కూడా ఇస్తుంటాము, అంటే తోటకూర, పాలకూర, వెచ్చలకూర, అట్లా గోంగూర లాంటివి. ఇలా మేము వాటికి వీలైనంత వరకు ఆకలితో ఉండకుండా, వేడిలో ఉండకుండా, అనారోగ్యం పాలు కాకుండా ఏవైతే అవసరమో మేము ఆలోచించి డాక్టర్ సలహా తీసుకొని మేము ఫాలో అవుతుంటాం. అంటే ఈ ఎండాకాలం సీజన్లో ఇప్పటివరకు ఏమైనా వన్యజీవులు మృతి చెందడం జరిగిందా? ఇది నిజానికి చెప్పాలంటే గొప్ప మా అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ఒక జీవి చనిపోలేదు. మా ఆల్టర్నేట్ గోల్ కూడా ఒక జీవి కూడా చనిపోకూడదు అనేది. బస్ దాని గురించే మేము ఏం చేయాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక చర్యలు ఎందుకు తీసుకుంటున్నామంటే, ఇవి ఇసుక, వీటి ఇసుకలో ఉన్నాయి కదా, కేజీల్లో ఇసుక పోస్తే ఇసుక మీదనే ఉంటుంటాయి. వాటి మలమూత్ర విసర్జన జరుగుతుంటుంది, జనరల్గా డైలీ క్లీనింగ్ ఉంటుంది. క్లీనింగ్ ఉన్నా కానీ ఆ మలమూత్ర విసర్జన ద్వారా
ఏమైనా వైరస్ బ్యాక్టీరియా ఫామ్ కాకుండా మేము ఇస్కను కూడా చేంజ్ చేస్తుంటాం. ఎందుకంటే అక్కడ ఎండ పడదు కనుక బ్యాక్టీరియా వైరస్ అనేది చనిపోవడానికి అవకాశం ఉండదు కనుక ఆ ఇస్కను తీసేసి ఎండలో వేసేసి మళ్ళీ కొత్త ఇస్కను చేస్తుంటామండి. అంటే సందర్శకులు కూడా ఎక్కువ మంది వస్తుంటారు, సో వాళ్ళ వల్ల వీటికి ఏమైనా హాని తలపెట్టే అవకాశం ఉంటుందా, వాటి నుంచి ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటాం? యాక్చువల్ వాళ్ళు హాని తలపెట్టకుండా మేమైతే ఒక మంచి ప్రొటెక్షన్ జాలి ఉంది ఇక్కడ, దాని ద్వారా అయితే వాళ్ళు వేలు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. మా వాళ్ళు కూడా మేము అంటే చూస్తుంటాం కదా అట్లాంటి ఏమై, అంటే జనరల్గా అందరూ చూస్తుంటారు. ఒకవేళ విజిటర్స్ ఏమైనా చేస్తే ఏమైనా ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వాటికి హాని చేయడానికైతే ఇప్పటి వరకు అట్లా చేసినట్టు అయితే మేము గమనించలేదు. ఓకే, ఇది మొత్తానికైతే ఎండాకాలం సీజన్లో ఇప్పటి వరకు డీర్ పార్క్లో ఒక్క జీవి కూడా చనిపోలేదు. అదేవిధంగా అవి చనిపోకుండా ఉండడమే తమ గోల్ అంటూ ప్రత్యేక చర్యలు, వాటి ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. దాదాపు వారంలో ఒకసారి వైద్యుని కూడా తీసుకొచ్చి వాటికి పరీక్షలు చేయించి అదేవిధంగా ఎండాకాలంకు తగినటువంటి ఆహారాన్ని కూడా అందిస్తున్నాము. అదేవిధంగా బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఇసుక మార్చే పద్ధతులు లాంటివి కూడా తీసుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ మనకు డిప్యూటీ రేంజ్ ఆఫీసరు చెప్తున్నారు. మొత్తంగా ఈ ఎండాకాలం తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ ఎండాకాలంలో వాటిని సంరక్షించడమే తమ ప్రధాన లక్ష్యంగా కూడా పనిచేస్తున్నామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడి న్యూస్, కరీంనగర్ నుంచి.